చంద్రబాబుకు నందమూరి ఫ్యామిలీ ఝలక్. చంద్రబాబుకి నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా? చాలా సందర్భాలలో ఇది చర్చనీయాంశమే. ఆ మధ్య చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు నందమూరి ఆడపడుచుని నిండు సభలో అవమానించారంటూ కుటుంబం అంతా ప్రెస్ మీట్ పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారు విడిగా వీడియోలు విడుదల చేశారు. ఇటీవల చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కడా ఎలాంటి సందడి లేదు. బాలకృష్ణ రామకృష్ణ ఆయన వెంట తిరిగినా వారే మొత్తం కుటుంబం కాదు. పురంధేశ్వరి తాపత్రయం చూస్తున్నా ఆమెను నందమూరి లెక్కలో వేసుకోలేం. దగ్గుబాటి ఫ్యామిలీ కోడలిగా చూడాల్సిందే. రాగా పోగా నందమూరి ఫ్యామిలీ పేరు బలంగా చెప్పుకునేది హరికృష్ణ కుటుంబం ఒక్కటే. హరికృష్ణ తనయులు కళ్యాణ్రామ్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మూడవ తరంలో ప్రజాభిమానం పొందారు. తాతకు తగ్గ మనవాళ్లుగా సినిమాల్లో రాణిస్తున్నారు. మరి వారిద్దరి మద్దతు చంద్రబాబుకి ఉందా? ఖచ్చితంగా లేదని క్లారిటీ వచ్చేసింది. డెవిల్ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి కళ్యాణ్రామ్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఏపీ రాజకీయాలలో మీరు ఏవైపు అని అడిగిన ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. తమ్ముడు ఎన్టీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే ఆయనకు చంద్రబాబు పేరు పలకడం కానీ టీడీపీకి మద్దతు ఇస్తున్నామని చెప్పడం కానీ ఇష్టం లేదని తేలిపోయింది. మనసులో అదే ఉంటే ఖచ్చితంగా బయటపడేవారు. తాత పెట్టిన పార్టీకి సపోర్ట్ ఇచ్చే విషయాన్ని కూడా ఆలోచించి చెబుతానన్నారంటే చంద్రబాబుపై వారికి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్న టీడీపీ నందమూరి టీడీపీ కాదు, నారావారి టీడీపీ అని కొడాలి నాని వంటి నేతలు పదే పదే గుర్తు చేస్తుంటారు. నారావారి చేతుల్లో పార్టీ భ్రష్టు పట్టిపోయిందని, పునర్వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్కి పగ్గాలు అప్పగించాలని కూడా కొందరు సలహాలు ఇస్తూ ఉంటారు. ఓ దశలో పార్టీలో కూడా ఇలాంటి భిన్నస్వరాలు వినిపించినా చంద్రబాబు ఎక్కడికక్కడ వాటిని అణచివేశారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ని కూడా ప్రచారానికి వాడుకుని వదిలివేసి తీవ్రంగా అవమానించారు. అప్పటి నుంచి నారావారి కుయుక్తులు నందమూరి వారు ఓ కంట కనిపెడుతున్నారు. బాలకృష్ణ కేవలం భావమరిదే కాదు, వియంకుడు కూడా కావడంతో ఆయనకు భావభజన తప్పడం లేదు. మిగతా వారు మాత్రం చంద్రబాబుని పూర్తిగా లైట్ తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రం ఎప్పటికీ చంద్రబాబుకి జై కొట్టరని తేలిపోయింది.